వర్షంతో నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్. మండలంలో నిన్న సాయంత్రం వచ్చిన గాలి దుమారం అకాల వర్షానికి కోమరారం గ్రామంలో మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ డివిజన్ కార్యదర్శి నాయిని రాజు, పార్టీ డివిజన్ నాయకుడు రేసు బోస్, ఎంపీడీసీ అజ్మీరా బిచలు అన్నారు. మండలంలోని మామిడి తోటలో పర్యటించిన నాయకులు గాలి దుమారం అకాల వర్షంతో మామిడికాయలు రాలడం, మామిడి కొమ్మలు విరగడంతో మామిడి రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, మామిడి తోటలో ఏ చెట్టు కింద చూసినా రాశుల వల్లే రాలిన మామిడికాయలు దర్శనమిస్తున్నాయని, ఏడాది కాలంగా సాగు చేస్తూ వచ్చిన మామిడి తోట ఒక్క వర్షంతోనే ఏం లేకుండా కాయలు రాలిపోయాయని, నష్టపోయిన మామిడి రైతాంగాన్ని ప్రభుత్వమే యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.